ಬರು ನೀವು ಎದರೆ ನೀವು ಮಮುಗೇಟರಾಡುತ್ತೆ ನೀ ಕ್ರೀಡಾ ಬ್ರಹ್ಮರಾತಲರಿ ಬೊಮ್ಮಲಾಡು ಕೊನು ಬೇಡುತ್ತ ನೀರೇಗ ಪ್ರಳಯೌ ನೀ ದೀಪಂ ಶಿಲಕೆ ಪ್ರತಿರೂಪಂ ನೀ ಬ್ರತುಕೆ ಮಾಶಾಪಂ ಮರಣಾಲು ಲೇನಿ ಮಮತಲ್ಲು ವಿಕಸಿತ್ತು ರಾಲಾಲ ಚಿತಿ ಮಂಟದೇಗು ಗುಂದಿಲ್ಲು ಪಾಡಲ ಮದಿ ಕೀರ್ತನ ವಿಧಿ ವಂಚಿತ ರಾಗೌಲೋ ఎక్కడికెళ్ళారండి ఇంత ఆలస్యం అయింది ఏమిటండి అవును గంగ చాలా ఆలస్యమైపోయింది తొందరపడాలి ఇకనైనా అవునండి మర్చిపోయాను ఈరోజు డాక్టర్ లలిత గారు వచ్చారు వచ్చారా ఏమన్నారు ఏమంటారు దీర్ఘ సుమంగళిగా దీవించి అట్టిచీర పెట్టారండి పర్లేవారండి మీరు తినకుండా నా భోజనమా మీ చేతుల మీదుగా దీవెనలు తీసుకోకుండా నేను భోజనం ఇలా చేస్తానండి ఇవ్వకండి అక్షింతలు ఆశీర్వదించండి దీర్ఘ సుమంగళి భవ అని అక్షింతలు వేస్తేనే దీవెన మనసుతో ఆశీర్వదిస్తే చాలా అది ఏం లేదు వర్క్ షాప్ లో కొంచెం చేయి పెడికింది అయ్యో ఏమైంది నూనె రాయనా వద్దు కానీ ఈరోజు నీ చేతుల మీదగా నా కన్నం తినాలనుంది వినిపించవు ఉండండి మీరు కూర్చోండి నేను తీసుకొస్తాను రాత్రి దాకా భోంచేయకుండా ఉంటే మీ ఆరోగ్యం ఏం కాను ఈ మధ్య మీరు చాలా అలసిపోతున్నారు కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవాలి అమ్మో
కూడా విశ్రాంతి. బొత్తిగా వీలు కాదు, తీసుకుంటాను కనుక. నువ్వు వద్దన్నా విశ్రాంతి తీసుకునే రోజు వస్తుంది, అప్పుడు నాకు తప్పదు. ఇప్పుడు అర్జెంటుగా నలుగురు అమ్మాయిల పెళ్లిళ్ళు జరిపేదాకా విశ్రాంతి ప్రసక్తే లేదు. ఏదో చెప్పాలని తీసుకొచ్చావు, చెప్పు రాజు. నా మరదళ్లకు సంబంధాలు చూడమని సలహా ఇచ్చారు మీరు. ఆ విషయంలో మీ సహాయం కావాలంటే అడగమన్నారు. సరస్వతిని పెళ్లి చేసుకోగలరా? తాహతుకు మించి అడుగుతున్నానా? సరస్వతి బీఎస్సీ చదివింది, ఉద్యోగం చేసుకుంటోంది. నన్ను నా చరిత్రను మర్చిపోయి సరస్వతిని పెళ్ళాడలేరు. నువ్వంటే నాకు చాలా గౌరవం. నేను సర్వీస్లో చిన్న కొత్తలో నీ గురించి చాలా గొప్పగా విన్నాను. నేరం చేసేవాడు పిరికివాడు, కానీ ఒక నేరం ఆపటానికి నేరం చేసింది నువ్వు. నా దృష్టిలో మహాపురుషుడివి. దేవుడితో చుట్టరికం నాకు మాత్రం చేదా? తప్పకుండా సరస్వతిని పెళ్లి చేసుకుంటాను. గంగా, ఏ గంగా, గంగా, సరస్వతికి పెళ్లి ఖాయం చేసుకొచ్చాను. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా? మన ఎస్ఐ ప్రతాప్ గారే. అడగ్గానే ఒప్పుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. బాగుందండి, పెద్దది యమునికి ముందు చూడకుండా సరస్వతి ఖాయం చేసుకురావడం ఏంటండి? గంగా, యమున సంగతి విడిచిపెట్టు, ముందు సరస్వతి పెళ్లి కుదిరినందుకు సంతోషించమే. ఎలా సంతోషించమంటారు? పెద్దదానికి కాకుండా తర్వాత దానికైతే ఇంకా యమున్ని ఎవరు కట్టుకుంటారు? అబ్బా, నాకు తెలుసు గంగా, నేనే మూర్ఖుణ్ణి కాను. మన యమున్ని నేనేం దిక్కులేని దానిలో వదిలేను. ఇసరంత మనశ్శాంతి దొరికితే పొంగిపోయే పరిస్థితిలో ఉన్న నాకు లక్ష వక్కలు పెట్టి నిలదీస్తావే? యమునకు సంబంధం ఉంది, వివరాలు తర్వాత చెప్తాను. ఇంకా ఉన్న వాళ్ళిద్దరు, కృష్ణవేణి, గౌతమి, వాళ్ళకి తొందరలోనే మంచి సంబంధాలు చూసి ఒకే పందిట్లో నాలుగు పెళ్లిళ్ళు చేసేయాలి. నాలుగు పెళ్లిళ్ళు ఒకేసారా? ఎందుకండి అంత తొందర? తొందరే గంగా, ముందర ఏం జరుగుతుందో తెలియని తొందర. చాలా ఖర్చు కదా, తూగడం కష్టం కదూ? తూగుతాను. గుబ్బలాంటి ఈ పిల్లల బ్రతుకుల కోసం నా శరీరంలోని కండరాలు ముక్కలు ముక్కలుగా కోసి త్రాసులు వేసి తూగుతాను. బావా, నాకు మాత్రం ఏ సంబంధం చూడద్దు. ఏంటి? అదే, వాళ్ళందరికీ సంబంధాలు చూస్తున్నారుగా, నా విషయం మాత్రం వదిలేయండి. ఏ, నీకే రోగం? మాట్లాడు. నువ్వేదైనా ముద్రస్తు పని చేసుకొచ్చావా? చెప్పే. అలాంటిది ఏం లేదు బావా. మరి నీకు సంబంధం ఎందుకు చూడకూడదు? వద్దు, నాకు అసలు పెళ్ళే వద్దు. బ్రతికంతా ఇలాగే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. దయచేసి నన్ను ఎవరికి బలవంతాన్ని కట్టు పెట్టకండి, అలా చేస్తే నేను చచ్చిపోతాను. నన్ను క్షమించండి బావా, మాట్లాడలేం బావా. నువ్వే మాట్లాడాలి. నీకు కూడా ఒక సంబంధం చూశాను, వాళ్ళు కట్నం అడుగుతున్నారు. ఎలాగైనా అడిగింది ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను, ఒప్పుకో. నేను అడిగిన వ్యక్తిని తీసుకొచ్చి నాకు పెళ్లి చేయగలరా బావా? అదేదో ముందే ఆడవచ్చుగా, ఎవరది? కృష్ణవేణి. అవును బావా, ఈమెను నేను ప్రేమిస్తున్నాను. ఈనాడు కాదు, మీరు మా నాన్నగారిని ఇంటి నుండి తరివేసి ఆ సమస్యలు తీర్చడానికి ముందుకొచ్చినప్పటి నుంచి ఈ మీద మనసు పెంచుకున్నాను. అక్క కూడా మిమ్మల్ని కావాలనుకుంటుందని తెలిసి నా ఆశని గుండెల్లోనే అడిచేస్తున్నాను. అక్కది పెళ్లి కావాలి, తనకైతేనే కానీ మిగిలిన వాళ్ళకు కావు. అందుకే నేను పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను బావా. నన్ను ప్రేమిస్తున్నావా? నా తల్లే, ఇంత చల్లటి వార్త మరి చెప్పడానికే. గంగా, గంగా, ఇది పాపం ఎందుకు పెళ్లి చేసుకోనంటుందో తెలుసా? నన్ను ప్రేమిస్తోందట. బాగుంది కదా గంగా, దీనికి మొగుడిని వెతికే బాధ నాకు తప్పింది, నాకు పడుచు పెళ్ళాము దక్కింది.
నీకేం సవతి పొడి పెద్దగా ఉండదు గంగా, చెల్లెలేగా. అవును, మొత్తం నరుగుతే నేనే కట్టేసుకుంటూ పోలా. నర్వై పీక పిసుకు చంపుతాను. ఆవిడ ఎవరనుకుంటున్నావు? మీ నలుగురి క్షేమం కోసం నన్ను కూడా వదులుకుని కసాయివాడితో పెళ్లికి సిద్ధపడి తన బతుకు నాశనం చేసుకోవాలని చూసిన ఓ గొప్ప తల్లి, ఆమెకు నేను భర్తని. నా మీద నీకు మనసా? సిగ్గులేదు అమ్మాట అంటానికి. చూడమ్మా, ఇది నీ తప్పు కాదు. చిన్నప్పటి నుంచి కన్నతండ్రి మమకారం తెలియకుండా బతికిన పిల్లలు మీరు. తండ్రి అక్కడ నాలోనే మీరు చూశారు, నన్ను మీ సొంతం అనుకున్నారు. ఎలాంటి సొంతమో విడమరిచి ఆలోచించుకునే వివేకం లేకే పొరబడుతున్నావు. నన్ను కాదమ్మా నువ్వు ప్రేమిస్తున్నది, నాలోని ఆప్యాయతని, అంటే తండ్రితనాన్ని. అది నిజమైన ప్రేమే అయితే నే తెచ్చిన సంబంధాన్ని ఒప్పుకుని పెళ్లి చేసుకో. నన్ను ప్రేమిస్తావా ప్రేమిస్తావా? ఏమో నీకిలాగా, నేను 5 లెక్క పెట్టేలోగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ఒప్పుకోకపోతే అదిగో ఆ వస్తున్న బస్సుకి నా బైక్ గుద్దే చచ్చిపోతానంతే. ఆగండి, మీరు లోపలికి వెళ్ళడానికి వీలేదు. ఏ, మీరు అబ్బాయి తల్లిదండ్రుల? అవునండి. చూడండి, ఈ కాలం పిల్లల్ని కనడం వరకే మీ బాధ్యత, ఆ తర్వాత బతకడం చావడం వాళ్ళు చూసుకుంటారు. మీ అబ్బాయి చావుకు సిద్ధపడింది ఈ అమ్మాయితో బతకడం కోసమే. ఈ అమ్మాయి లోపలికి వెళ్ళనివ్వండి. ఏమ్మా లోపలికి వెళ్ళతుంది, ఏం చెప్తావు? నర్మై, ఏమో కాదు, ప్రేమిస్తున్నానని చెప్పు, వెళ్ళు. చూడు బాబు, మాది చాలా గౌరవంగా బ్రతుకుతున్న కుటుంబం. పెళ్ళైన ఆడపిల్లలు, పెళ్లి కావలసిన ఆడపిల్లలు ఉన్నాయి. ఇది ఇలాంటి ఇంటికి ఒక హంతకుడు కూతురు, మరో హంతకుడు మరదలు కోడలుగా రావడం ఇబ్బందికరమైన విషయం. కానీ తప్పడం లేదు కాబట్టి పెళ్ళైన మరుసటి రోజు నుండి మీ ఇంటికి మా ఇంటికి మధ్య ఎలాంటి రాకపోకలు కానీ, ముద్దు ముచ్చట్లు కానీ, మరే రకమైన సంబంధాలు శాశ్వతంగా ఉండకూడదు. ఇందుకు మీకు అభ్యంతరం లేకపోతే పెళ్లికి మాకు అభ్యంతరం లేదు. పోనీలండి చిన్నపిల్ల, దీని పెళ్లి తొందరే ఉంది, చదువుకుంటుంది కదా, ముందు ఆ ముగ్గురికి కానియండి. ఎవరు నా గోడ అర్థం చేసుకుని, ఎవరిని అడిగితే వాళ్ళు ఎదురు తిరగడమే కానీ నా పరిస్థితి ఆలోచించరా? మీకోసం నేను ఏదో చేయాలని చూస్తుంటే మీరేనా దారికి అడ్డుపడతారే? నేను ఈ 4 పెళ్లిళ్ళు ఒకేసారి ఒకే పండిట్లో ఒకే ముహూర్తాలు చేస్తేరా? తప్పదు. కూనీ కోరివి, నువ్వేం పెళ్లి చేయగలవని 10 మందిలో నిలదీశాడు మీ నాన్న. ఆ 10 మందిలో చేసి చూపిస్తానని ప్రతిజ్ఞ చేశాను. మీరు నాకు సహాయం చేయరు, నన్ను ఇలాగే బుక్కి బిక్కి చేసి ఊపిరానుకుండా చంపుతారా? ఎవరు కావాలనుకున్న ఎమ్మెల్యే కొడుకుని కలిసి పెళ్లి కొప్పించాను. సరస్వతిని ఎస్ఐ చేసుకుంటా అన్నాడు. కృష్ణవేణికి అడిగినంత కట్నం ఇవ్వాలని ఉన్నవన్నీ తెగనమ్మడానికి సిద్ధపడ్డాను. చిన్నదారి నువ్వు, నీ పెళ్లి నాకు సమస్య కాదనుకుంటే దారిద్ర కబుర్లు చెప్తావే? ఒప్పుకోమ్మా గౌతమి, పెళ్లి కాగానే తెగతెంపులు చేసుకోవడం అన్నది నాకు మాత్రం కష్టం కాదా, కానీ చేసుకోవాలి. అన్నీ తెంచుకుపోవడం అలవాటు చేసుకోవాలి. ఎవరు పోవలసిన చోటికి వాళ్ళు వెళ్ళిపోక తప్పదమ్మా, తప్పదు. డాక్టర్ గారు. ఓ గంగా, కూర్చో. ఆరోగ్యం బాగుంటుందా? ఎన్నో నెల. నేను బాగానే ఉన్నాను డాక్టర్ గారు. నా ఆరోగ్యం గురించి మాట్లాడేందుకు రాలేదు. మరి పెళ్లికి పిలవడానికి వచ్చావా? నలుగురికి పెళ్లిళ్ళు కుదిరేటగా. కుదిరాయి, కానీ అవి కుదిర్చడానికి మా వారు ఎందుకో అల్లకలోల పడిపోతున్నారు. ఒక మాట అడుగుతాను, సూటిగా జవాబు చెప్తారా? ఏమిటది? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? ఆయన ఆరోగ్యం చెప్పండి, దయచేసి ఉన్నది ఉన్నట్టు చెప్పండి.
ఆయన పరీక్షిస్తారు కదా బాగున్నారా ఆయన ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు ఎవరో తరుముతున్నట్టు ఒకటే తొందరపాటు నలుగురు పెళ్లిళ్ళు ఒకేసారి చేయాలని ఆత్రం చెప్తే వినిపించుకోరు ఊరికే కోపడతారు ఊరికే బాధపడతారు నిద్రపోరు భోంచేయరు ఆరోగ్యం గురించి అసలు పట్టించుకోరు నాకు చాలా భయంగా ఉంది డాక్టర్ గారు ఏం భయపడకు ఆయన ఆరోగ్యం సంగతి ఆయనకి బాగా తెలుసు ఒక్క పెళ్లి చేయడానికి ఒళ్ళు గుల్లైపోతున్న రోజులు ఇవి ఒకేసారిగా నాలుగు పెళ్లిళ్ళు చేస్తున్నారుగా కంగారు పడ్డావు సహజమే వద్దు డాక్టర్ గారు ఆ కంగారు వద్దని చెప్పండి మీరంటే ఆయనకి చాలా గౌరవం మీరు ఒక్కరే ఆయనకి చెప్పగలరు ఎప్పుడు ఏది జరగాలో అది జరుగుతుంది తొందరపడి ఒంటికిని తెచ్చుకోవద్దని చెప్పండి నేను వెళ్తాను పెళ్లి పనులు చాలా ఉన్నాయి ప్లీజ్ డాక్టర్ గారు సరే సరే నువ్వే కంగారు పడకు పెళ్లి కొడుకు నేను తీసుకొస్తాను పెళ్లి జరిగి తీరుతుంది సందేహం లేదు Thank you.
Oh,
రాజీ నేరస్తుడిగా సమాజానికి దూరమైపోయిన ఒక అగంతకుడు తండ్రిలా ఆ ఆడపిల్లల బాధ్యతలను తన భుజాన మోశాడు. అందుకేనేమో సంప్రదాయాలను పక్కకు నెట్టి తండ్రిలాంటి ఆ అక్క మగడి దేహాన్ని ఆ పిల్లలు తమ భుజాల మీద మోశారు. ఆగండి, ఆ దండ వేయకండి. మన జ్ఞాపకాల్లో ఆయన బ్రతికే ఉన్నారే, ఆయనకి ఇలా దండ వేయడం దండాలు పెట్టడం కాదు. చూడండి, మీ నలుగురికి మీరు కోరుకున్న భర్తలనిచ్చారు, గౌరవంగా బ్రతికే జీవితాలనిచ్చారు. నాకెడుగు ఆయన ప్రతిరూపాన్నిచ్చారు. మీరు మీ భర్తలతో కాపురాలు చేసుకుంటూ సంతోషంగా ఉండండి, ఆయన సంతోషిస్తారు. ఒక మంచి కోసం నేరం చేసి మిగిలిన బ్రతుకంతా మంచి చేసిన ఒక మహానుభావుడి భార్యనే ప్రతిష్ట నాకు దక్కించారు. ఇంత చేసిన మీ బాబుకి చావేమిటే?